హలో ఫ్రెండ్స్, నేను భాస్కర్ రాథోడ్. నేను బిగ్ బాస్ 2 సీజన్ని కంటిన్యూగా చూస్తున్నానండి. ఫస్ట్ నుంచి నా ఫేవరెట్ కౌశల్. కౌశల్ ఈజ్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ బిగ్ బాస్ ఆల్సో. ఇది నేనే కాదు, భారతదేశం మొత్తం ఇప్పుడిప్పుడే ఖండాలు కూడా దాటాయండి కౌశల్ ఆర్మీ. భయ్యా, కౌశల్ భయ్యా, నీ సహనానికి, నీ ఓపికకి, నీ స్ట్రెంగ్త్కి హ్యాట్స్ ఆఫ్ భయ్యా. ఎలా ఉంటున్నావు భయ్యా అంతమంది ఎదవల మధ్యలో నువ్వు? అరే చూస్తే నాకే ఒక్కొక్కసారి ఒళ్ళు మండిపోద్ది. అరే కౌశల్ ప్లేస్లో నేనుంటేనా వీళ్ళని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినా పర్లేదు, కానీ వీళ్ళని వాళ్ళని మాత్రం తన్ని బయటకు వచ్చేవాడిని అనేసి. భయ్యా నువ్వు నిన్న తనీష్ వాళ్ళ బ్రదర్ అనుకుంటాడు, బ్రదర్ వచ్చినోడు వాళ్ళన్నతోటి మాట్లాడకుండా నీకెందుకు భయ్? కౌశల్ మైక్ కెమెరా ముందు పోయి ఏం మాట్లాడితే ఏం భయ్? నీకెందుకు భయ్? ఇప్పుడు కెప్టెన్సీ ఎనికి తీసుకున్నప్పుడు దీప్తి నల్లమూతతోటి పోటీ పడింది కౌశలే కదా. అదే పాయింట్లో దీప్తి తర్వాత ఒకవేళ కెప్టెన్సీ ఇవ్వాల్సి వస్తే కౌశల్కే ఇవ్వాలి కదా. అదే పాయింట్లో మాట్లాడిండొచ్చు. నువ్వు బయట అంతా చూసి లోపలికి పోయి కౌశల్ని క్వశ్చన్ చే, అసలు నీకు క్వశ్చన్ చేయమని చెప్పిండా బిగ్ బాస్. నువ్వు పోయినావు నీ మీ అన్నతోటి మాట్లాడుకొని బయటికి రావాలి. అరే తనిషే తేడా అనుకుంటే నువ్వు కూడా తేడా ఉన్నావు భయ్. నువ్వు కౌశల్ కాబట్టి ఊకుండా ఉండొచ్చు, వేడవాడైతే అయిపోయేది నీకు జెత్తడి. అసలు కౌశల్ కౌశల్ కదా, కానీ తనీష్ నువ్వు ఇన్ని రోజులు ఎట్లా ఉంటున్నావు అర్థం అవ్వట్లేదు భయ్. గేమ్లో ఒక్క టాస్క్ చెప్పు, నేను విన్ అయినా అనే టాస్క్ చెప్పు, నేను ముందుండి నడిపించిన టాస్క్ మొత్తం అనేసి ఒక గేమ్ చెప్పు. ఎక్కడుంది భయ్యా ఆ దీప్తి సునైనా కోసం టెంత్లో వెళ్ళే టాస్క్లో నువ్వు సాక్రిఫైస్ చేశావు. అదే సాక్రిఫైస్ నేను కార్లో కార్ గేమ్ ఉన్నప్పుడు నువ్వు దీప్తి నల్లమూత గురించి సాక్రిఫైస్ చేయొచ్చు కదా. అదే కదా కౌశల్ పాయింట్అవుట్ చేసింది నీకు. దాని ఏదో అనుకుంటా యాక్టింగ్ ఇద్దరు బాబు, నువ్వు బయట చేసుకుంటే ఇప్పటికి పెద్ద హీరో అయ్యేవాడివి యాక్టింగ్. నువ్వు నీ గేము నేర్చుకోండి, కౌశల్ని చూసి నేర్చుకోండి గేమ్ ఎట్లా ఆడాలి ఏందనేది. నాన్నగారితో డైరెక్ట్ ఒకటే నడిచే కౌశల్, వీళ్ళ మధ్యలో ఉంటే వీళ్ళేంటో నాకు తెలియదు, అందుకే నేను కార్నల్ నుండి చూస్తున్నా వీళ్ళందరినీ. ఫస్ట్ 3-4 వీక్స్ ఒక గ్రూపిజం చేసి నువ్వు ఎవరు అమ్మాయి తేజస్విని సామ్రాటు అమ్మాయి దీప్తి సునైనా వీళ్ళంతా గ్రూపిజం చేసి అందరితోటి ఆడుకున్నారు మీరు గ్రూపులు చేసుకోవడానికా? ఒక్కడైనా గేమ్ చక్కగా ఆడిండా? అయినా ఎవడు తీసిన గోతిలో వాడు పడడం అంటే నువ్వు ఎవరో మన తేజస్విని చూసి అర్థమైంది, తేజస్విని చూసి అర్థమైంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు కూడా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కంటుంది కదా, దాన్ని మీరు కొట్టారనుకోండి, నేను గేటే వీడియోలు అప్డేట్స్ అన్ని మీకు తెలిసిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం? అరే సాంబా రాసుకోరా, ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు.